రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉందని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నరసారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడారు. బడ్జెట్లో రైతాంగానికి పెద్దపీట వేసిందని, ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షలకు పెంపు, విద్యా వైద్యానికి, మహిళలకు బడ్జెట్లో నిధులు ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి జరిగే విధంగా ఆదాయం కేటాయిస్తూ మళ్ళీ మేము ఎలక్షన్స్ కన్నా పొలాలు 6 గ్యారంటీలు ఇచ్చినాం. 6 గ్యారంటీలకు కూడా ఇళ్ళ నిధులు కేటాయించారు. అదేవిధంగా నిన్న ఇచ్చిన రుణమాఫీ కూడా ఈ బడ్జెట్లో కేటాయింపు జరిగింది. అంటే పేదల గురించి ఆలోచించే బడ్జెట్ అని 2 కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ బడ్జెట్ను హర్షించడము మాకు చాలా సంతోషం. అందుకోసమే కొన్ని ప్రతిపక్షాలు కావాలని, ఎస్పెషల్లీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, ఆ 2 పార్టీలే ఈ బడ్జెట్ను విమర్శిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇన్ని రోజులు ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా విద్యకు, వైద్యానికి, అదేవిధంగా వ్యవసాయానికి కూడా ఇంత బడ్జెట్ ఎప్పుడు కూడా కేటాయించదు. అందుకోసమే ఇంత మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టిన మా బట్టి విక్రమార్క గారికి, కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా మీ ద్వారా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ